సిద్దిపేట జిల్లా ప్రజలు ఇక నుంచి రెండు పంటలు వేసుకోవచ్చన్నారు మంత్రి హరీష్ రావు. కరువు ఆత్మహత్యలకు పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పడిందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రసమయ్యతో కలిసి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. రంగనాయక సాగర్ కు ఏడాది పాటు నీళ్లొస్తాయి కాబట్టి కరెంట్ కాలం మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన కుడి కాలువ ద్వారా 40,000 ఎకరాలు ఎడమ కాలువ ద్వారా 70,000 ఎకరాలు సాగవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. నీళ్లు వచ్చాయన్న సంబురంతో కాలువలోకి దూకి ఈత కొట్టారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, లీడర్లు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీష్ సెల్ఫీలు దిగి సంబరాన్ని పంచుకున్నారు. సిద్దిపేట జిల్లా ప్రజలు ఇక నుంచి రెండు పంటలు వేసుకోవచ్చన్నారు మంత్రి హరీష్ రావు. కరువు ఆత్మహత్యలకు పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పడిందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రసమయ్యతో కలిసి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్ రావు. రంగనాయక సాగర్ కు ఏడాది పాటు నీళ్లొస్తాయి కాబట్టి కరెంటు కాలం మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన కుడి కాలువ ద్వారా 40,000 ఎకరాలు ఎడమ కాలువ ద్వారా 70,000 ఎకరాలు సాగవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. నీళ్లు వచ్చాయన్న సంబురంతో కాలువలోకి దూకి ఈత కొట్టారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, లీడర్లు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీష్ సెల్ఫీలు దిగి సంబురాన్ని పంచుకున్నారు. రంగనాయక్ సాగర్ కుడి ఎడమ కాలువలకు ఈరోజు నీరు విడుదల చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక మరుపురానటువంటి రోజు. తరతరాల ఎదురుచూపుకు ఇవాళ ఈ నీటి విడుదలతో ఈ ప్రాంత రైతాంగ ఆనందానికి అవధులు లేనటువంటి పరిస్థితి. ఇది ఒక కలనా నిజమా అన్నట్టుగా అంటే 490 మీటర్ల ఎత్తైనటువంటి ఈ ప్రాంతానికి ఈ వేసవి కాలంలో బిరబిరా గోదారమ్మ కాలువల్లో పరిగెడతా ఉంటే ఇలా ప్రజల కళ్ళల్లో ఆనంద బాష్పాలు, రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కష్టపడ్డ ఇంజనీర్లకు, కార్మికులకు మరొక్కసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఇంతకాలం ఈ ప్రాంత రైతాంగం కరెంటు మీద ఆధారపడి, కాలం మీద ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఇక కరెంటుతో కాలంతో నిమిత్తం లేకుండా కాలువతో వ్యవసాయం చేసుకునే రోజులు వచ్చినాయి. ఒకనాడు ఈ ప్రాంతంలో కాలమైతేనే కడుపు నిండేది రైతన్నకు, కానీ ఇప్పుడు ఇక కాలంతో సంబంధం లేదు. కాలిపోయే మోటార్ల బాధ లేదు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్ల బాధ అంతకంటే లేదు. ఒకప్పుడు రైతు విపరీతమైనటువంటి అప్పులైపోయి ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ఇక ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్. ఇక కరువు అనేది ఈ ప్రాంత ప్రజల్లో ఇక ఉండదు. ఈ కరువు అనే పదాన్ని డిక్షనరీలో నుంచి తొలగించేస్తాం ఇంకా.